స్వామీ నాయనా స్వామీ స్వామీ మీరే నన్ను కాపాడాలి స్వామీ ఏ నాయనా లే చెప్పు స్వామీ నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామీ నోటితో చెప్పు సైగతో చెప్పు ఐదేళ్లుగా లాక్కొస్తున్నాను స్వామీ ఆపేమని మగవాళ్ళు ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి ఒరే అతవా అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి ఆపమనేదేంటి కొట్టుకు చచ్చేదేంటి అర్థమయ్యేటట్టు చెప్పు చేస్తావా నా చేతిలో చేస్తావా నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో నన్ను చాలా భయంగా ఉంది నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి ఏది ఆ 7:30కి వచ్చే సీరియల్ నీదేనా అవును స్వామి నీ కోసమేరా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసిన అయిపోయాను అయిపోయావరా స్వామి మీకు ఆగ్రహమా మంట ఏ స్వామి పొద్దున రాలేదా ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు ఉప్పేస్తే కారం ఉండదు కారం వేస్తే పులుపు ఉండదు ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్ నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను యాదవని చేసి సన్నాసిన చేసింది కమాన్ ఈ బొగ్గాన్ని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళు ఉన్నాడు ఈడు స్వామి ఏంట్రా వాడు మందేసి తేవడం కావాలి మంచం ఎక్కి తేవడం కావాలి మనకు కావాల్సింది పని అవడం రండి ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్ అవును స్వామి అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను మెరిసిపోతోంది ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్దీ ఉదగమనే అర్థం అందులో సామాన్యులకు అర్థం కాదు నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది అది ఎక్కడుందో చెప్పండి స్వామి చెప్తే నాకేంటి లాభం ఓటేస్తాం అమ్మో అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్ స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు గడ్డం ఊడేదాకా తంతారు ఓ 50,000 ఇవ్వండి ఎక్కడుందో చెప్పేస్తా ఆహా అంత అబద్ధం అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా మూర్ఖుడా ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసి ఉన్నాయి నువ్వు ఊరుకోరా స్వామీజీ 50,000 కదా మేము తీసుకొచ్చేద్దాం ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి ఏం లేదురా మన దగ్గర డబ్బు లేదు కదా తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు 4 లీటర్ బ్లడ్ నువ్వు ఏం కంగారు పడుకో బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేసి నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు అదిరింది లేడీ డాక్టర్ ఈ మందులు వాడండి అలాగే వస్తానమ్మా నమస్తే డాక్టర్ చెప్పండి ఏంటి ప్రాబ్లం మనీ ప్రాబ్లం అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి బ్లడ్ పోనీ అప్పిప్పించండి అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా హాస్పిటల్ అసలు మీకు బ్రెయిన్ ఉందా బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మా బావ ఎవరో తెలుసా దేవరపల్లి ప్రెసిడెంట్ కాకపోతే 10 రోజులు తేడా ఓడిపోయి ఇప్పుడు అది అవసరమా అవసరమే కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు ఒక కళ్ళు పల్సున్నారు బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు డాక్టర్ ఈ రోజు మీ బికార్లో అవ్వచ్చు రేపు కుబేర్లో మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా ఏంటా తొక్కల సిగరెట్ మా బావకు అవమానం జరిగింది అత్తి ఏది అదేనే నీకు మొన్న ఉంది కదా ఈ పేపర్ ఇదిగో చూసుకోండి చూసుకోండి కావాలంటే చూసారా 500 కోట్లు విలువ చేసే నిజాం వచ్చినాలు త్వరలో మా చేతికి వస్తాయి అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టావు సంజే ఈ మంచినీళ్ళ మంచినీళ్ళ మేనేజర్ తీసుకొస్తే బెడ్లు రెడీ చేయండి ఏమో ఏమానండి నా కోసం టిఫిన్ ఏమైనా చేసావా ఏ నేనే చేయాలా ముందుగా నా సవతి దాన్ని అడుగు హేమమాలిని నా ముఖానికి టిఫిన్ ఏమైనా చేసావా రాత్రి అంతా అక్కడే తెచ్చారుగా ఏం చేసి పెట్టలేదా ఈ రాత్రికి అక్కడే తగలడతాడుగా నువ్వు చేయలేవా చేతులకి ఏమైనా పక్షవాతం వచ్చిందా ఎవరికి పక్షవాతం నీకు పక్షవాతం నీ ఫ్యామిలీ వాళ్ళకి పక్షవాతం ఏంటి వాగుతున్నావు చెట్టు తగ్గుతుంది మీరిద్దరు ఏమి చేయనక్కర్లేదు నేనే బయటకు టిఫిన్ తెస్తాను మీకు ఏం కావాలో చెప్పండి
నాకు ఇడ్లీ, నాకు దాంతో పాటే కార్పడి నెయ్యి కూడా వేయించు. నాకు ఉల్లి దోశ కూడా. నాకు మసాలా దోశ బాగా వేగాలి. ఏంటి మీ ఇద్దరి మధ్య నేను వేగినట్ట? మినప దోశ, ఆనియన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, పెసర దోశ, రవ్వ దోశ. ఇక్కడే అంతే, ఇక్కడే అంతే. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నువ్వు పిండొత్తు అంటే నాకు బుర్ర లేదనేగా. ఒరే దూడా, తన్నానంటే వేస్తావు పేడ. ఏడిసావు, పాసిపోయిన ఇడ్లీలు తినే ఎదవా. ఇదిగో మా అన్నయ్య ఏమన్నంటే బాగుండదు. అన్న కాలు కడిగినప్పుడే ఆ బంధం తీరిపోయిందే. మా బంధం తీరిపోయేది కాదు, అన్న చెల్లెల అనుబంధం. మరి మనబంధం సంగతి ఏంటే? బంధం తుమ్మితే పుట్టుకులు ఉంటాయి. నా కను కాపు వచ్చిందంటే చెయ్యి చేసి దూడా నడ్డి రిగిపోద్ది. ఏటి మా అన్నయ్య నడ్డి మీద అంటావా? ఏ బెచ్చడు కింద తనమాటావా? చిన్నప్పటి నుంచి నన్ను గాడిదల మోసిన నడ్డయ్య అది. దాని మీద అంతే నీ కాళ్ళకి కేళవాత వస్తది. నువ్వేందే సొంత పార్టీలో అపోజిషన్ లాగా? ఇయ్యే ఇంకా మనకు అరివిస్తున్న హోటల్లో. రావయ్య, రాంబారా. అవును, వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ అండి, మా ఊరే. రేపటి నుంచి ఇక్కడే ఉంటారు. ఈయన ఏ టు జెడ్ బ్రోకర్, అందరం డబుల్ లెక్కన అంటారు. నైస్ టు మీట్ యు. నమస్కారం. మా ఊరు ప్రెసిడెంట్ ఓడిపోయాడు. నైస్ టు మీట్ యు. మీట్ యు. ఈడు మూలంగానే ఫోన్ వచ్చింది మీకు. అది కాదు ఈ పక్క. హలో, నేను లేను. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి? అదే, ఒకటి నా జయమాలనితో మాట్లాడడానికి, ఇంకొకటి నా హేమమాలనితో మాట్లాడడానికి, ఒకటి టులెట్కి, ఇంకొకటి రియల్ ఎస్టేట్. అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా. ఈ హేమమాలిని జయమాలిని ఎవరండి? ఇద్దరు పిల్లలు, అందుకే డబుల్ డెక్కర్ అంటారు. ఓ, సింగిల్ రాజా. చూడడానికి సేవలో గులుము తీసి వెళ్ళా ఉంటాడు, కానీ మనసు భోషాణం. అంటే ఇప్పుడు మళ్ళీ కాఫీలు టీలు తాగమని గొడవ పెడతాడు. మరి అదే కదా. అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు? ఇప్పించాలండి. టీలా బొడయా? ఓ, రెండు టీలు ఇచ్చుకోవా. రెండు రెండు. నలుగురు ఉంటే రెండు చెప్తాడు. చూడయా, రెండు స్పెషల్ టీలు ఇచ్చుకో. చూడు, వీళ్ళు మన గెస్టులు, ఇక్కడ నుంచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వీడే ఇష్టం అనుకుంటే వీడికి ఇద్దరు ఇష్ట గాళ్ళు. వైఫ్, ఏం డౌటా? ఏటా లుక్స్ ఏంటి పంపించా? పెట్రా స్పెషాలిటీ. అమ్మో స్వర్ణక్క, తల్లి ఆటో కొనుక్కుంటాను, పైసలు తీసుకోపోయి అసలు వడ్డీ రెండు ఇయ్యకుండా ఎన్ని దినాలు ఏడ తిరుగుతున్నావే సాలే. అక్కడి దాని పెట్టనక్క, రెండు రోజులు ఇచ్చేతనక్క. ఇయ్యాలే, లేవరా మీదికే. అక్క, రెండు రోజులు ఇచ్చేతనక్క. ఇయ్యకపోతే ఏం చేస్తానో చెప్పరా తమ్మి. తొడగిల్తది, బిర్ర కూడ గిల్లుద్ది. ఎతో నీ తల్లి గొడ్డలు తీసుకుని తుక్కడలు తుక్కడల కింద నరుక్కుతా. అక్క, నువ్వు అనంతపురం చేస్తావు అక్క, ఖచ్చితంగా ఇచ్చేస్తానక్క. గది సంగతి, పైసలు చేతిలో పట్టుకొని నా కళ్ళకు కనబడాలి. చల్లాడు చల్లాడు కూర్చాలే. రే బోడయ్యా. అక్క. రే దూడయ్యా. అక్క, ఇదిగో అక్క వడ్డీ డబ్బులు. ఇదిగో నా వడ్డీ డబ్బులు అక్క. ఏంద్ర వారి, మీ వ్యాపారం మంచి సాగుతున్నదా? ఉండగా మాకేంద అక్క, ఇట్లా బాగానే సాగుతుంది అక్క. నమస్తే చెల్లి. ఏంరా డబుల్ డెక్కర్, మంచిగున్నావా? అరే, ఈ పోరగాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్ చెల్లెమ్మా. అచ్చా, ఈ ఫేసులు చూడగానే తెలుస్తున్నది ఈ దరిద్రపు గొడ్డు మొహాలు నీ దోస్తులని. రే, మీకు పైసలు కావాలి నన్ను అడుగుంది, కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా కట్టాలి. అలాగే అక్క, ఇప్పుడు చూసాం కదా కస కస కస. దీనికి మంచికి సమజ్ అయింది. అయ్యమ్మా, ఈ ఆడరాశితోటి మొగుడు కాపురం ఎలా చేస్తున్నాడండి బాబు? చేసుకుంటేగా కాపురం చేయడానికి. ఆవిడకి పెళ్ళంటేనే పెట్రోల్ పోసుకొని ఇప్పించుకున్నంత మంట. ఏం ప్రెసిడెంట్, నువ్వు ట్రై చేస్తాడి? ఫ్రెష్ బావా, చేసుకో బావా, ఊళ్ళో అప్పులని తీర్చేయచ్చు. నీ నుంచే కదా ఊళ్ళో నుంచి వచ్చేసింది. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా, రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి, చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడో అల్లుడో, కొట్టారమ్మా.
ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు, నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. ఏంటి నువ్వు కొట్టేది? సవితని తీసుకొచ్చి పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, మరి నా ఒడినప్పుడు తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి సిగ్గు ముక్కుంటే ఉంటదే. ముక్కంటే గుర్తొచ్చింది, ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదనా సామి రంగా? ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. బాబు బాబు, ఆకలేస్తోంది, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా. ఒక్క నిమిషం ఉండు, ప్లేట్ తీసుకొస్తా. వద్దయ్యా. ఏ, ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఇద్దరం కలిసి తింటామయ్యా. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళి తినండి. చల్లగా ఉండయ్యా. వస్తానయ్యా, వస్తానయ్యా. ఏ తల్లి కన్నా బిడ్డవు, నూరేళ్లు చల్లగా ఉండాలి, నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం కోసం కాదమ్మా, ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం. అమ్మ గుర్తొచ్చిందిరా. నా బుర్ర కూడా బదలగుడిలా ఉన్నా. తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా చూస్తున్నా, నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చెట్టమేంటి చెడగొట్టం ఏంటి? ఏమంటున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. రౌడీ బెదిలిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారని అంటాం తెలుసా? మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఏనుగులాగా వస్తున్నాడు? అడతాక నువ్వు ఉన్నావు కదా, అందుకే వస్తున్నాడు. ఏడు బాబు, వైర్ చూపిస్తున్న కోసం ఎందుకు రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు?
ఇదేంటండి? ఏయ్ మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంది ఇట్టగా అడుక్కుంటారా? ఏంది ఎవడు స్టైల్ ఆడితే? మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేనో బాబు మీకు దండం పెడతాను. మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. పది ద్రోహి అమ్మా చెల్లెమ్మ. గరగరా మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. కాదు మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి. ఏమన్నా ఒలింపిక్స్ ఆ? వేయండి డబ్బులు. మాట ముందు అడగచ్చు తీసుకోండి, హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గర ఉన్న కోట్లు కోట్లు బయటికి తీయండిరా. ఈ కాలనీలో కోట్లు ఉంది, ఒక అక్క దగ్గరే. ఎవరు అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్ వెళ్ళి దాన్ని లాక్ రండిరా. ఓకే బాస్. అమ్మని అమ్మ నా గొంతు మీదనే కత్తి పెట్టిండు. ఎవడెవరా నువ్వు? ఎనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే. ఏయ్ నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోట్లాడున్నారా కొక్కినా కొడక? నా తానున్న పైసలు అన్ని ఇగో గీ బస్తీనే వడ్డీకి ఇచ్చిన గా రాఖీకో లచ్చిచ్చిన గీ అన్నవాళ్ళకు లచ్చిచ్చిన గీ ఎస్టేట్. లెక్కలను గాని చెప్తావేందక్క, వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నావా? రౌడీలు యాదర్శిన. అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరిని లాక్ రండిరా. రేయ్ రేయ్ ఎవడ్రా నువ్వు? ఎవరు పల్లి ప్రెసిడెంట్? 15 నోట్లు తేడాతో ఓడిపోయాడు. ఎల్రా యాదవ. రేయ్ ముందు వెళ్ళి వేసేండ్రా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్ని మేము వేసేస్తాం. రేయ్ ఇదేంటనుకుంటున్నారా? దోసకాయ అనుకుంటున్నారా? బాంబు రాయితే ఇక్కడ దాక్కుండీ. ఇది బాంబు కదనా? దోసకాయ దోసకాయ వారిని అందరిని వేసేయండిరా. మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు, ఆ వంకతో పిసకక్కర్లా, నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ బ్యాకెట్? ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామా. నీ అబ్బాయి నా పిల్ల. సారీ టెన్షన్ లో లాగేసాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టె నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతానరా? హే నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ, కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఫోన్కి వచ్చిందన్నా, ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా, ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్న, పట్టుకోండా. నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు.
సన్నకి ఎవడు లేడు అనుకుంటారా? ఏమంటావురా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? తీసుకురా తీసుకో తీసుకురా. ఎరా బుర్ర పైనే కాదు లోపల కూడా ఏమీ లేదట్రా. పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తుల్ని కూడా కాపాడిండ్రు. వీళ్ళకి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. అయితే వాకే